सचिन, संध्या, स्मिता तल्ली, अंकल, ఏంటి వరిడిగా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది అంకుల్? ఏమీ అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది అంకుల్. స్మిత, ఆ ఫోన్ తీయవే. నువ్వే వచ్చి తీసుకో. పోవే, సోమరిపోదు. హలో హలో, ఎవరు మీరు? ఎవరండి మాట్లాడేది? రే, ఎవరా నువ్వు? ఏం కావాలరా నీకు? అంకుల్, మీరేదో దాస్తున్నారు, ప్రాబ్లం ఏంటి? సరే, నేను చెప్పేది విని మీరెవరూ ప్యానిక్ అవ్వకూడదు. నిన్న రాత్రి సిటీ అంతా ఏంజల్ మరణం ఈ రోజా రేపా అని పోస్టర్స్ అంటించారు. ఈ రోజు ఉదయం కూడా ఏంజల్ అడ్రస్ నుంచి నీకు ఒక కొరియర్ వచ్చింది. మేము ఏంజల్ గురించి ఇన్వెస్టిగేట్ చేద్దామని ఫాలో అయ్యాం, కానీ ఈ రోజు ఏంజల్ లేదు. షీజ్ నో మో. తనని మర్డర్ చేశారు. ఏంజల్ ని చంపేశారు. అసలు ఏంజల్ కి మన ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఓకే, ఇట్స్ టైమ్ టు రివీల్ ద ట్రూత్. 15 సంవత్సరాలకు ముందు మీ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యారని మీ ఇద్దరికీ తెలుసు. మీ అమ్మా నాన్న కారుకు ఆపోజిట్ గా ఒక కారు వస్తుంది. ఇద్దరు పిల్లలు తప్ప వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే చూసుకున్నాను. వాళ్ళకి నయం అయ్యాక నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వాళ్ళని చూడనే లేదు. కానీ ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి పేరు ఏంజెల్ అని నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఏంజెలే ఈ ఏంజెలా అని నేను సస్పెక్ట్ చేశాను. బట్ దిస్ ఏంజెల్ ఈజ్ నో మోర్. అదే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చింది సార్. కానీ ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి. ఏం లేదు సార్, ఆ లేడీ సిస్టర్ ఆ అమ్మాయి ఏంజెల్ కాదని చెప్తోంది. వాట్? ఏంజెల్ కాదా? అవును సార్, సిస్టర్ ఇప్పుడే చూసి కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదట. అంకుల్, ఏంజెల్ మన ఫ్యామిలీకి శత్రువా అంకుల్? నో 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 నో, రిలాక్స్. ఆ బాడీని ఫోటో తీసారా? తీసాను సార్, చూడండి. స్వప్న, ఏమైందిరా? అంకుల్, తను నేను లవ్ చేసిన అమ్మాయి అంకుల్. నాకెందుకని చెప్పలేదురా? లేదంకుల్, సంధ్య మ్యారేజ్ అయిపోయాక దీని గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. తన పేరెంట్స్ ఎక్కడుంటారు? తనకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అమ్మాయి అడ్రస్? రేస్ కోస్ట్ అపార్ట్మెంట్లో నేను తనకు ఫ్లాట్ కొనిచ్చాను. అంకుల్, ఇంటికి నా దగ్గర ఉంది. ఓకే, ఓపెన్ చేయి.